ముందుగా పిఎంసి ప్రేక్షకులకు నా ఆత్మాభివందనాలు అలాగే మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన పత్రి సార్కి పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు నా పేరు సుధా మాది ఈస్ట్ గోదావరి ఉప్పులగుప్తం మండలం గొల్లవెల్లి గ్రామం అండి నేను ధ్యానంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి నేను మా ఇక్కడ మా గుడిలో పూజారి గారు అయినటువంటి నాని గారు ద్వారా మేము ధ్యానంలోకి రావడం జరిగింది వాళ్ళ దంపతులు వాళ్ళ కుటుంబానికి మేము చాలా కృతజ్ఞతలు ప్రతి క్షణం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము చాలా మా జీవితాన్ని చాలా అందంగా మలుచుకున్నామండి నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే మా మా ఇంటి పక్కకి నాని గారు ఈ పూజారి గారు ఒక నలుగురు వ్యక్తులు గురువులు వచ్చి మాకు ధ్యానం చెప్తూ ఉండేవారు అన్నమాట ధ్యానం చెప్తుంటే ప్రతిరోజు వచ్చి పిలిచేవారు కానీ ఎప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు మా వారు పిల్లలు వెళ్తూ ఉండేవారు అనమాట సరే అంతటి గుళ్ళో పూజారి గారే మన ఇంటికి వచ్చినప్పుడు మనకేమి వెళ్ళడానికి ఒకసారి రావచ్చు కదని ప్రజర్ చేస్తే నేను వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడికి వెళ్ళిన వెంటనే ధ్యానం సర్వ రోగ నివారిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన జ్ఞానప్రదాయిని అని చెప్పారు ఇదేంటి కళ్ళు మూసుకుంటే భోగాలు వచ్చేస్తాయా రోగాలు తగ్గిపోతాయా జ్ఞానం వచ్చేస్తుందా వీళ్ళు ఇలాగే చెప్తారు అనేసి అలా వింటూ ఉన్నాను కళ్ళు మూసుకోమనే చెప్తున్నారనమాట ఆ మాటలన్నీ అయితే రాజ్బాబు గారని వేరే అంటున్నారు అంటున్నారుమాట మీరు తినేది రాక్షస్ తిండి మనుషులను పీక్కు తింటున్నారు మీరు జంతువుల్ని అది మంచి తిండి కాదు అన్నారు అయితే ఇది ఇంకా అసలు మనకు సెట్ అయ్యే పని ఏమీ లేదు మన వల్ల అయితే అవ్వదు అసలు కళ్ళు మూసుకు కూర్చుంటమే కష్టం అనుకుంటే మళ్ళీ ఇలా ఎన్వీ ఇబ్బంది పెడుతున్నారు నేను రాను అనేసి చానాళ్ళు నేను ధ్యానం వైపు ఇంట్రెస్ట్ పెట్టలేదండి తర్వాత ఏమైందంటే ఈయన ఇలా ప్రాజెక్ట్ చేయగా ఒకసారి ఆయన కోసం రాపోని నువ్వు నేను ఇంక ఇబ్బంది పెట్టి ఒకసారికి రా అన్నారు సరే అయితే నేను నిజంగా నాని గారి కోసమే వచ్చానండి నేను ధ్యానంలోకి ఆయన ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్తో నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ధ్యానం చేపిచ్చారు నాకు తెలియకుండానే ఒక ఆనంద స్థితి మాట టెన్ మినిట్స్ అయిపోయింది క్లాప్స్ కొడుతున్నారు నాకు ఒక్క నిమిషం అన్నట్టుగా అనిపించింది అప్పుడే అయిపోయింది అన్నట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది రూపాలు కూడా కనిపించినాయి కానీ నాకు అప్పుడు అది తెలియదు ధ్యానంలో అనుభవాలు అనేసి అప్పుడు నాకు తెలియలేదు అది సర్లే అనేసి ఇదేదో బాగుంది అనేసి అనుకున్నాను అనమాట అప్పుడు ఆయన చెప్పిన ధ్యానం సర్వరోగ నివారిని సకల సత్య సత్యజ్ఞాని ప్రధాని అన్నవి నా జీవితంలో ఎలా చేరుకున్నాయి చెప్తాను మీకు ధ్యానం నివారణ అప్పటి వరకు నా ఆరోగ్య పరిస్థితి ఏంటంటే కొంచెం ఎక్కువ పని చేస్తే మళ్ళీ ప్రొద్దుటే లేవలేను బయటకి ఏదైనా ఊరు వెళ్తే మళ్ళీ ప్రొద్దుటే లేవలేను టాబ్లెట్ కొనుక్కుని హ్యాండ్ బ్యాగ్లు వేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అలా అయితేనే నువ్వు కండిషన్ అనమాట నువ్వు ఇంట్లో మళ్ళీ పొద్దున్న మామూలుగా ఫ్రీగా ఉండే బలం అయితే అనేవారు సర్లే అనేసి అలా ఇంకా తెలియకుండా కొన్ని ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల అలా నా ఆరోగ్యాన్ని కూడా నా చేతుల తర నేనే చాలా పాడు చేసుకున్నాను అనమాట అలాంటిది ఇప్పుడు వచ్చి నేను ఈ పద్దెనిమిది నెలలో మళ్ళీ ట్యాబ్లెట్ల జోలికి పోలేదు అలా ధ్యా ధ్యానం సర్వరోగ నివారణ అయ్యింది సత్య జ్ఞాన ప్రదాయని అప్పటివరకు అంటే ఏం మాట్లాడతామో తెలియదు ఎంత మాట్లాడాలో తెలియదు ఏం తినాలో తెలియదు ఎవరైనా ఏమన్నా మాట అంటారేమో బాధపడతారేమో తెలియదు కానీ ధ్యానం చేసిన తర్వాత ఎవరిని ఏమీ అనకూడదు మన మనం మాట్లాడేమంటే ఆ మాట మనకన్నా ఉపయోగం ఉండాలి ఎదుటి వాళ్ళకన్నా ఉపయోగం ఉండాలి ఇలా కొన్ని బుక్స్లో బుక్స్ చదవడం నాన్నగారు నాని గారు బుక్స్ తెచ్చి ఇచ్చేవారు అనమాట మాకు ఈ బుక్స్ చదువుకోండి అమ్మా ఇందులో ఏ జ్ఞానం ఉంది ఈ జ్ఞానం ఉందని వివరించి మాకు ప్రతివారం ఆదివారం ఆదివారం క్లాసులు పెట్టి సీనియర్స్ మాస్టర్ని తీసుకొచ్చి క్లాసులు చెప్పించి అలా మమ్మల్ని చాలా ఈ దారిలో మాకు మార్గం నడిపించే మార్గంలో నడిపించారు ఈ విధంగా నేను ఇక్కడ పిఎంసి ఛానల్కి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత టైం అప్పటి వరకు ఏంటంటే ఏదైనా బుక్స్ చదవడం ధ్యానం ఎవరైనా మాస్టర్స్ వచ్చి తీసుకో తీసుకోవడం ఒకసారి చెప్పారన్నమాట మీకు పిఎంసీ ఛానల్లో ఇలా యూట్యూబ్లో కొడితే వస్తుందమ్మా చూసుకోండి అనేసి ఇంకా ఏ పని చేస్తున్నా కూడా పిఎంసీ ఛానల్ ఆన్ చేసి పెట్టుకోవడం నా పని నుంచి చేసుకోవడం నిజం ఇందు మూలంగా ఏంటంటే పి పిఎంసీ ఛానల్ వారికి ఇంతటి యోగుల్ని అందరినీ అనుభవాలు తీసుకుని అది ఇంటింటికి చేరేలా అందజేస్తూ జ్ఞానాన్ని మరింత పెంపొందిస్తున్నందుకు పిఎంసీ ఛానల్ వారికి కృతజ్ఞతలు అండి సకల భోగకారిణి సకల భోగకారిణి అంటే ఇదే అండి ఇంకేముంది నిజంగా మనకి ఇష్టం వచ్చిన మనకు నచ్చినట్టు మనలో లోపల ఆనందాన్ని పెంపొందించుకోవడం ఇదే భోగం అని నేను తెలుసుకున్నాను తర్వాత జ్ఞానం ముందు జ్ఞానం తర్వాత జీవితం ఏంటంటే ముందు అదే అత్తమాములు అదే బిడ్డలు అదే భార్య అదే భర్త కాకపోతే ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే అప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ అయితే పెద్ద భూతార్థల్లో చూసేసుకుని పెద్ద వాళ్ళకి వాళ్ళని బాధపట్టేసి నేను బాధపడుతూ ఉండేదానికని ఇప్పుడు ఈ ధ్యానం వల్ల నన్ను నేను మార్చుకున్నాను అలాగే వాడిని కూడా మార్చుకుని ప్రేమతత్వంతో చాలా ప్రేమగా ఉంటున్నామండి అందరు చాలా హ్యాపీగా ఉంటున్నారు ఏంటంటే రోజు రోజుకి కూడా ఒక నూతన ఉత్సాహం అది చెప్పలేరు నేను నిజంగా ఒక ఆత్మానుభూతి ఒక అద్భుత స్థితి అయితే తర్వాత వంశీ సార్ వచ్చారండి మాకు వన్ డే వన్ ఇయర్ సెలబ్రేషన్కి వస్తే ఆయన మా వారు కూడా ధ్యానం చేస్తారు మా పిల్లలు వారి వారి ద్వారానే మా పిల్లల ద్వారానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది వంశీ సార్ క్లాస్ విన్న తర్వాత ఇంక మొత్తం మారిపోయిందనమాట మా పిల్లలు కూడా ఎన్వి జోలికి ఇంక మేము పోము అనేసి నేను కూడా చాలా ఇబ్బంది పడదు మా నేను తర్వాత ఇంక నేను కూడా ఎన్వి జోలికి పోలేదు తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ సుజాత మేడం వచ్చారు ఆవిడ వచ్చిన తర్వాత లైఫ్లో అసలు ఆనందం అంటే ఇది మీది మీ జీవితం ఇది కాదు ఇది అనేసి ఒక పువ్వుల బాట వేసి వదిలేసినట్టు ఆవిడ వచ్చింది ఒకరోజైనా కూడా ఇంకా మా జీవితంలో ఇంకా ఆనందమే ఆనందం అన్నంతలా ఆవిడ చెప్పిన విధానం అంత బాగా మార్చుకున్నాం ప్రతి ఒక్క మాస్టర్ నుంచి ప్రతి ఒక జ్ఞానం తీసుకుంటూ అది ఆచరణలో పెట్టడం అలా నా లైఫ్ నేను చాలా సంతోషంగా మార్చుకున్నానండి తర్వాత పేరవరం పిరమిడ్కి వెళ్ళడం పత్రిసారిని అక్కడ చూడడం వచ్చిన తర్వాత ఆయన ఎనర్జీని తీసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది తర్వాత మేము కట్టాలు వెళ్ళామండి కట్టాలంటే నాని గారు ఒక బస్ చే ట్రైన్ టికెట్స్ అన్నీ తీసి ఆయనే మొత్తం అందరినీ తీసుకుని ఒక థర్టీ మెంబర్స్ వరకు మేము అందరినీ తీసుకుని వెళ్ళారనమాట నిజంగా అక్కడ లైఫ్లో ఇలాంటి ఆనందమైన రోజులు ఉంటాయా నిజంగా ఇంత హ్యాపీగా ఉండొచ్చా అని ఒక ఆత్మానుభవం ఏర్పడిందండి ఏంటి అంటే అప్పటి వరకు నేను మా జిల్లా దాటి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ పంపించను లేదు కాకపోతే ఏంటి అంటే ఆయన వల్ల నేను నిజంగా అక్కడ చూడగలను ఉదయం మూడు గంటలు లేసి మూడు గంటల ధ్యానంలో కూర్చోవడం ఇంకా మళ్ళీ మన పనులు తొందర తొందరగా పనులు చేసేసుకుని మళ్ళీ క్లాసులు సాయంత్రం వరకు ఆ మూడు రోజులు కూడా ఒక అద్భుతంగా జరిగినాయండి అండి తర్వాత అక్కడ నేను ధ్యానంలో కూర్చుని ఒకే చెప్పినప్పుడు పత్రికార్ చూస్తూ ఉంటే నా చుట్టూ ఉన్న మొత్తం జనమంతా కూడా పత్రి సార్లానే నాతో సుద్ద నాన్ను నేను చూసుకుంటున్నా కూడా నాకు పత్రి పత్రిసార్లోనే అనిపించారు తర్వాత అక్కడ పిరమిడ్తో నేను మాట్లాడడం పిరమిడ్లో ధ్యానం నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి కట్టాలు వెళ్ళొచ్చిన తర్వాత ఎనర్జీస్ మళ్ళీ మారిపోయినాయి ఇంకా హయ్యర్ ఫ్రీక్వెన్సీ చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా నూతన ఉత్సాహం ఇంకా ఇంకా ఏదో చేసేయాలి అందరికీ చెప్పేయాలి ఇది ఇందులో మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం కదా ఈ ఆనందాన్ని అందరికీ పనిచేయాలని ఒక ఆతృత అలా స్కూల్కి వెళ్ళి అడగడం వాళ్ళు మాకోసమే ఎదురు అన్నట్టుగా రెండు మేడం మీరు వీక్లీ వన్ టైం వచ్చి చెప్పండి అనడం అలాగే పిల్లలకి ధ్యానం చెప్పడం ఈ లాక్డౌన్ విషయానికి వచ్చేసరికి అయితే మామూలు వ్యక్తులకైతే ఖాళీ కానీ మేము ఎంత వినియోగించుకుంటున్నామంటే ఈ సమయాన్ని ఖాళీ అన్నద లేకుండా చాలా వర్క్ మాట ఎంత ఈ కొంచెం సమయాన్ని ఉన్నతమైన సమయంగా నేను తీర్చిదిద్దుకున్నాను ఎలా అంటే ఉదయాన్నే నాలుగు గంటలు లేచి లక్ష్మీ గారు నాని గారు అమ్మాయి జూమ్ సెక్షన్ ఆన్ చేసి నాలుగు ఒప్పందాలు ఆవిడ మొత్తం ఆ బుక్ని నిజంగా ఇందాక ఆయన చెప్పినట్టు నూరు పోసినట్టే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు ఒప్పందాలు అనేది మేము ఆచరించగలుగుతున్నాం లేదరు వాళ్ళకి చెప్పగలుగుతున్నాం ఇంకా మాలో ఒక పార్ట్ అయిపోయింది అన్నమాట మంచి జీవితంలో నాలుగు ఒప్పందాలు బుక్ నిజంగా అన్వయించుకుంటే ఇంకేం అవసరం లేదన్నంత ఉన్ ఉన్ మేడం అంటే అందరి చేత చదివించడం వల్ల అందరి అనుభవాలు చెప్పడం అది ఒక్కొక్కడి నుంచి ఒక్కొక్క విధమైన జ్ఞానం తీసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది తర్వాత నేను చదివిన బుక్స్ అయితే ప్రాపంచంగా నేను తీసుకున్న బుక్ అయితే మానస్ సరోవరం బుక్ అండి చాలా అద్భుతం నిజంగా నాలో చాలా మార్చుకున్నాను మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని కళ్యాణ్ రామరెడ్డి గారు చాలా వివరంగా వివరించారు తర్వాత నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళిన పుస్తకం అయితే హిమాలయ పరమ గురువులతో సహజీవనం స్వామిరామ బుక్ అండి అది ఏంటంటే నేను బుక్ రేపు ఇవాళ చదువుతూ ఉండగా ధ్యానంలో రేపు ఎవరైతే యోగులు ఉన్నారో ఆ యోగులు నాకు కనిపించేవారు అనమాట చాలా అద్ అద్భుతమైన బుక్ అండి అది దాంతో నేను ఎనర్జీస్ తీసుకున్నాను అలా నక్షత్ర మిత్రులు చదివినప్పుడు నక్షత్ర మిత్రుల మిత్రులతో ఎనర్జీ వాళ్ళతో మాట్లాడడం నక్షత్రాలతో మాట్లాడడం ఇలా చాలా ఎనర్జీస్ నేను తీసుకున్నాను ఒక యోగ మొన్న రీసెంట్గా ఒక యోగి బుక్ చదివానండి ఆయనలో కూడా యుక్తేశ్వర్ గారు అంటే నేను బుక్ పట్టుకెళ్ళిన రోజే నాతో మాట్లాడడం జరిగింది ఈనాని నాకు బుక్లో చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించిందండి అండి ఈ లాక్డౌన్లో నేను నాకు చిన్నప్పటి నుంచి ఇదివరకు ఏంటంటే ఆదివారం ఒకటే క్లాసు అప్పటి వరకు ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురుచూసేవాళ్ళం నిజంగా ఈ కరోనా దేవత పుణ్యమా అంట ప్రతి రోజులే క్లాస్ చూడవలసిన క్లాసులు ఉన్నాయన్నమాట మనకి టైం ఉండాలి కానీ గంట గంటకి ఏదో సెక్షన్లో ఏదో క్లాస్ చూస్తూ అలా అనుభవాన్ని పెంచుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతున్నానండి తర్వాత ఏంటంటే నేను స్పోకెన్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే సంగీతం అందరూ అన్నారు ఈ వయసులో మీకు సంగీతం అవసరమా అని కానీ ఇప్పుడు నేను సంగీతం చాలా మట్టికి నేను సంగీతం నేర్చుకున్నాను పాటలు కూడా పాడగలుగుతున్నాను అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను రవి స్పిరిచువల్ తో నేను వారితో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ప్లూ జీకేసార్ వాళ్ళ అక్కగారు ప్లూట్ లక్ష్మి గారితో నేను సంగీతం నేర్చుకుంటున్నాను తర్వాత స్పిరిచువల్ అప్పటి వరకు స్పిరిచువల్ టాబ్లెట్లు అంటే ఏదో ధ్యానం చేసుకుంటున్నాం మనకి ట్యాబ్లెట్లు టాబ్లెట్లు ఎందుకు అనుకున్నాను ఈ స్పిరిచువల్ టాబ్లెట్లన్నీ నేను నేర్చుకున్నది ఏంటి అంటే అంతా మనలోనే ఉంది బయట ఏమీ లేదు మనతోనే ఉంది ఒక కష్టమైనా మనతోనే మనం లాభం పొందాలన్నా మనలోనే ఉంది అనేసి ఒక గొప్ప సత్యాన్ని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా తెలుసుకున్నానండి జీకేసారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కరోనా వల్ల నేను కొంచెం డిస్టర్బ్ కూడా అయ్యానండి ఎందుకంటే అత్తింటి వాళ్ళ అత్తింటి వారిలోని మా మధ్య గారికి వచ్చింది అలాగే అమ్మగారింట్లో అన్నయ్యకి కూడా వచ్చింది దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను అనుకున్నాను కానీ కానీ నేను చాలా నేర్చుకున్నానండి అప్పటి వరకు ధైర్యంగా ఉండండి ధైర్యం వల్ల వస్తుంది ధైర్యం వల్ల ఏ రోగాలు రావు అనేసి నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను వాళ్ళు నిజంగా ఒకటే అన్నారు నువ్వు కానీ మాతోనే ఉంటే మేము కూడా మొత్తం డీలా పడిపోయి కానీ వాళ్ళకి నేను ధైర్యం చెప్పి వాళ్ళని చాలా ముందుకు తీసుకొచ్చాను కానీ నా వరకు వచ్చేసరికి ఆచరించడం చాలా కష్టము అనిపించింది అయినా ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ